కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయలు వర్త పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ వేరేప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 35 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్కి చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్ట్లో 3696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. 45 నిమిషాలు 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ అదే మరి ఇక్కడ కావలసినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రెండోది ఇసుకు కూడా కొరత ఉందని చెప్పి చెప్పారు. అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్కి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం బాధ్యతగా పెట్టుకుంటున్నాం. అది కూడా పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా మనం నంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది. కంటైనర్ పోర్ట్ కింద దీన్ని అభివృద్ధి చేయగలిగితే నాగ్పూర్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ, తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి. వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం. అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్ట్గా అభివృద్ధి చేయాలని చెప్పనుకుంటున్నాం. అది కూడా చేస్తాం. అదే మరి సిటీకి నేను ఇంత మునిపే చెప్పాను, ఆ పనులన్నింటి కమిట్మెంట్ ఉంది, తప్పకుండా చేస్తాం. ఇది బ్రీఫ్గా ఈ పోర్ట్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను. మీరు రాలేకపోయారు, దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు, సంవత్సరాల కొద్ది ఉద్యమాలు చేశారు. దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉద్యమాలు చేస్తే ఆ రోజు పోర్ట్ని నేను ప్రారంభిస్తే ప్రారంభించిన పోర్ట్ని మళ్ళీ మార్చారు. అయినా ఇప్పుడు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అది విధ్వంసమే అవుతుంది. ఆ రోజు చేసిన విధ్వంసం మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితిని పూర్తి చేస్తాం. సర్టెన్ యూర్ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. పీపీపీ అది కూడా రికార్డ్ చేస్తున్నా. ఆ ఊరిని ఇప్పుడు టేకప్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్లో ఆ ఊరిని టేకప్ చేసి మళ్ళీ రాష్ట్రం అంతా కూడా చేస్తాం. జనవరికి దీనికి లాంచ్ చేస్తాం ప్రోగ్రామ్ని. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద నిమ్మకూరు ఫస్ట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 4 బర్తలు ఉంది, అవే కంటిన్యూ అవుతాయి. ఏదైతే ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. ఎనివే నేను రివ్యూ చేస్తాను. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు రావాలి, ఏమేమి రాగలుగుతాయని చూస్తాం. ఇప్పుడే బీపీసీఎల్ కూడా ప్రపోజల్స్ పెట్టాం, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ వస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ వాళ్ళు వస్తే యాంకర్ ఇండస్ట్రీ కింద ఇమీడియట్గా పికప్ అవుతుంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇంకా ఏం చేయాలన్నా అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. అంటే ఇంకా అవసరమైతే ల్యాండ్ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటే అవన్నీ చేసుకుంటాం. ఏమేమి కావాలో అన్ని విధాలు ప్లాన్ చేస్తాం. ఇండస్ట్రియలైజేషన్ చాలా అవసరం.
అందుకని ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ముందు పోర్ట్ వస్తే చాలా ఇదవుతుంది. ఇప్పుడే మీరు చూసారు నేషనల్ హైవే వచ్చింది, దానివల్ల ఈజీ అయింది. రేపు రాబోయే రేపల్లె వరకు రైల్వే లైన్ కూడా వస్తే కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఈ విధంగా అన్నీ కూడా మచిలీపట్నానికి కనెక్ట్ చేస్తూ మనం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సిక్స్ లేన్ అవసరం అయితే ఇంకన్నీ సిక్స్, కాకపోతే ఎయిట్ కూడా అవుతుంది. పోర్ట్ ఇవన్నీ బాగా వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తీసుకుంటారు.